దేశంలోనే అత్యుత్తమ కోచింగ్ కేంద్రంగా ఒంగోలులో నిర్మించిన బ్యాడ్మింటన్ స్టేడియంను తీర్చిదిద్దుతామని మంత్రి సిద్ధా రాఘవరావు అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్మించిన లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీ మంత్రి సిద్ధా రాఘవరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి బ్యాడ్మింటన్ ఆడి అందరినీ ఉత్సాహపరిచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒంగోలు నిర్మించిన ఈ క్రీడా కేంద్రం నుండి అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేసి భారతదేశం ప్రతిష్టను నిలబెట్టడానికి ఈ స్టేడియం ఒక వేదికగా కానున్నదని మంత్రి వెల్లడించారు. లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీ ఒక స్కూల్ని ఈరోజు జస్ట్ ఇక్కడ మనం ప్రారంభం చేసుకోవటం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో నూతన రాష్ట్రంలో కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీ ఈరోజు ఒక ప్రైవేట్ యాజమాన్యంలో ఇంత భారీ ఎత్తున కన్స్ట్రక్ట్ చేసి ప్లేయర్స్ అందరూ కూడా తయారు చేయడానికి ఇక్కడ తీసుకొచ్చిన మనస్ఫూర్తిగా ఇక్కడ మరళి కృష్ణ గారిని అట్లానే మా బాబు సుధీర్ బాబుని అదేవిధంగా మనస్ఫూర్తి గారి ఇద్దరు కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఒంగోలు పట్టణంలో ఇటువంటిది తీసుకురావడం చాలా ముఖ్యమైన విషయం. దాంతోపాటు ఒంగోలు పట్టణం కూడా ఒక వ్యవహారం. ఎందుకంటే మనం ఏదన్నా ప్లేయర్స్ తయారు చేయాలంటే ఈరోజు నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో పంపించాలంటే మనకి ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్లో కూడా ఒకే ఇన్స్టిట్యూషన్ ఉంది. దానికి సంబంధించి ఈరోజు ఇక్కడికి మనకి చైర్మన్ అంకమ్మ చౌదరి గారు నాగేశ్వరరావు గారు కొన్నయ్య చౌదరి